ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్ట్ నోటిఫికేషన్ తెలుసుకోవచ్చు హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మన మొబైల్లో సేవ్ అయినటువంటి కాంటాక్ట్స్ అంటే ఫోన్ నెంబర్స్ మొబైల్ నెంబర్స్ అనేవి మనము ఎలా సేవ్ చేసి పెట్టాలంటే మన మొబైల్లో ఆల్రెడీ ఫీడ్ అయి ఉంటాయి అనమాట అవి కానీ మన మొబైల్ ఎక్కడైనా కూడా పోయినా లేదంటే చెడిపోయిన లేదంటే మొబైల్ అనేది మనము వేరే మొబైల్ అంటే కొత్త మొబైల్ కొన్నప్పుడు ఈ యొక్క పాత మొబైల్లో కాంటాక్ట్స్ అనేది మనం ఎలా వాటిని మళ్ళీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూ చూడండి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్సిం లెక్క చేసి పైన ఆల్ అని వస్తుంది ఆల్ మీద క్లిక్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మాకు ఫస్టే నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియో మీరు తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా లైక్ బటన్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు మనం సింపుల్గా ఏం చేయాలంటే ఇప్పుడు మనం మొబైల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చాలామంది అనుకుంటుంటారు ఈ యొక్క కాలింగ్ అప్లికేషన్ ఉంది కదా ఇక మనం ఎక్కడైతే డైల్ చేస్తామో కాలింగ్ ఇక్కడ నుంచి మనకు ఆప్షన్ వస్తుందని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారనమాట కానీ ఇక్కడ నుంచి అయితే మీకు ఎక్కడ కూడా ఆ ఆప్షన్ అయితే రాదనమాట ఇక్కడ చూసినట్లయితే కాల్ హిస్టరీ వస్తుంది తర్వాత ఇక్కడ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసిన సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఎక్కడ కూడా ఆప్షన్ అయితే రాదనమాట అంటే కాంట్రాక్ట్స్ ఎక్స్పోర్ట్ చేసే ఆప్షన్ ఎక్కడ కూడా రాదు కానీ మనకు ఎక్కడి నుంచి వస్తుంది అంటే సింపుల్గా ఇది మన యొక్క కాంట్రాక్ట్స్ అప్లికేషన్ కనిపిస్తుంది కదా ఇక్కడ కింద ఈ యొక్క కాంట్రాక్ట్స్ అప్లికేషన్ అనేది మనం యాప్ అనేది మనం ఓపెన్ చేయాలన్నమాట ఇలా యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పైన త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా త్రీ త్రీ డాట్స్ మీద క్లిక్ చేయాలన్నమాట క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఆల్ లేదంటే మీకు ఎన్ని కాంటాక్ట్స్ అవసరమో అన్ని కాంటాక్ట్స్ కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ సెలెక్ట్ ఆల్ చేస్తున్నా ఇక్కడ సెలెక్ట్ ఆల్ చేసినట్లయితే ఇక్కడ కాంటాక్ట్స్ అన్నీ ఆల్ కాంటాక్ట్స్ అంటే టోటల్ సిక్స్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ కాంట్రాక్ట్స్ అయితే సెలెక్ట్ అయినమాట సెలెక్ట్ అయిన తర్వాత సింపుల్గా షేర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా పైన దాని మీద క్లిక్ చేయాలి దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఎక్స్పోర్టింగ్ కాంటాక్ట్స్ అని చెప్పేసి కనిపిస్తున్నాయి ఈ యొక్క ఎక్స్పోర్ట్ అయితే అవుతున్నాయి అనమాట కాంటాక్ట్స్ అన్ని ఎక్స్పోర్ట్ అయిన తర్వాత మనకు ఏమేమి ఆప్షన్లు వస్తాయి అంటే ఈ యొక్క ఎక్స్పోర్ట్ అంటే మనం ఎక్కడెక్కడ దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఎక్కడెక్కడ సేవ్ చేసి పెట్టుకోవచ్చు అనే ఆప్షన్లు అయితే ఇప్పుడు మనకు కనిపిస్తాయి ఇక్కడ ఇంకా ఇదైతే అయిపోతుంది ఓకే ఇప్పుడు ఈ యొక్క ఎక్స్పర్ట్ అయిపోయింది అంటే వీ కార్డ్స్లో మనకు ఇవే సేవ్ అయిపోయినాయి అనమాట ఈ యొక్క సిక్స్టీన్ హండ్రెడ్ కాంటాక్ట్స్ కంప్లీట్గా సేవ్ ఇక్కడ మనం ఇక్కడ నుంచి ఇక్కడ వాట్సాప్ ద్వారా అయినా కూడా వేరే మొబైల్ పంపించుకోవచ్చు సేవ్ చేసి పెట్టుకోవడానికి లేదంటే సింపుల్గా మెయిల్లో మనం సేవ్ చేసి పెట్టుకున్నట్లయితే చాలా బెటర్ అనమాట ఆ యొక్క మెయిల్ ఐడి పాస్వర్డ్ కన్నా మనకి గుర్తున్నట్లయితే ఆ యొక్క మెయిల్ ఐడి కొత్త మొబైల్లో కానీ లేదంటే ఎక్కడైనా కూడా ఆ యొక్క మెయిల్ ఐడి ఓపెన్ చేసినప్పుడు ఈ యొక్క కాంటాక్ట్స్ అన్నీ అక్కడ సేవ్ అయి ఉంటాయి లేదంటే సింపుల్గా మీరు డ్రైవ్ ఉంది కదా ఇక్కడ గూగుల్ డ్రైవ్ అనమాట ఇది ఈ యొక్క డ్రైవ్ క్లిక్ చేసి ఈ యొక్క డ్రైవ్లో కూడా మీరు దాన్ని సేవ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట ఈ యొక్క డ్రైవ్లో ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడి ఏ నా దగ్గర టూ త్రీ మెయిల్ ఐడీస్ ఉన్నాయనుకోండి వీటిల్లో మీకు ఏ యొక్క మెయిల్ ఐడి మీరు యూజ్ చేస్తుంటారో పర్మనెంట్గా ఆ యొక్క మెయిల్ ఐడిలో ఈ యొక్క కాంటాక్ట్స్ అనేది మీరు సేవ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట అంటే ఇక్కడ నేను వేరే ఈమెయిల్ ఐడి అయితే సెలెక్ట్ చేసుకున్న సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోల్డర్ అని చెప్పేసి వస్తుంది ఈ యొక్క ఫోల్డర్ అనేది మీరు ఏదైనా కొత్త ఫోల్డర్ అయినా క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు ఇక్కడ నేను కొత్త ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తున్నా ఇక్కడ కాంటాక్ట్స్ సిఎన్టీఏ సిఎట్స్ కాంటాక్ట్స్ సిఓఎన్ సిటీ కాంటాక్ట్స్ అని చెప్పేసి ఇక్కడ మనం టైప్ చేసి ఆ ఒక ఫోల్డర్ కూడా మనం క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు అనమాట గూగుల్ డ్రైవ్లో ఇక్కడ సింపుల్గా క్రియేట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ అయిపోయింది అనమాట క్రియేట్ అయిన తర్వాత సెలెక్ట్ మీద సింపుల్గా మీరు క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క మెయిల్ ఐడికి ఈ యొక్క ఫోల్డర్లో ఈ యొక్క కాంటాక్ట్స్ అనేది మనం సేవ్ చేసుకునే ఆప్షన్ అయితే వచ్చేసింది ఇక్కడ సింపుల్గా సేవ్ మీద మనం క్లిక్ చేయాలి ఇక సేవ్ మీద క్లిక్ చేసినట్లయితే యు ఆర్ వన్ ఫైల్ బీయింగ్ అప్లోడెడ్ టు మెయిల్ ఐడి ఇక్కడ వచ్చేసి ఈ యొక్క కాంటాక్ట్స్ అనేది మనకు ఆ యొక్క మెయిల్ లేకి ఏదైతే మనం మెయిల్ ఐడి మనం సెలెక్ట్ చేసి పెట్టుకున్నామో ఆ యొక్క మెయిల్ ఐడి లేకి యొక్క కాంటాక్ట్స్ అన్నీ మనకు సేవ్ అయిపోయినమాట మాట ఎక్కడ గూగుల్ డ్రైవ్లో ఆ యొక్క గూగుల్ డ్రైవ్లో మనకి ఎప్పుడు పర్మనెంట్గా ఉండిపోతాయి ఎప్పుడైనా మనం మొబైల్ చేంజ్ చేసినా మొబైల్ పోయినా కూడా లేదంటే మన మన దగ్గర ఉన్న మొబైల్ ఏమన్నా ప్రాబ్లం వచ్చినా అంటే ఓపెన్ కావడం లేదు డిస్ప్లే అలాంటప్పుడు వేరే మొబైల్లో మన యొక్క ఈ యొక్క ఏం ఈమెయిల్ ఐడి మనం ఓపెన్ చేసినట్లయితే అక్కడ నుంచి మన యొక్క కాంటాక్ట్స్ అనేది ఇంపోర్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట అంటే సేమ్ యాజ్ డీజ్గా ఇందులో మనకి ఎన్ని కాంటాక్ట్స్ మనం ఎక్స్పోర్ట్ చేసామో అన్ని కాంటాక్ట్స్ యాజ్ డీజ్గా వేరే మొబైల్లో కూడా వచ్చేస్తాయి అనమాట ఇలా సింపుల్గా మీ యొక్క మొబైల్లో కాంటాక్ట్స్ అనేది సింపుల్గా సేవ్ అయితే చేసుకోవచ్చు ఎందుకంటే కాంటాక్ట్స్ మీరు ఆ యొక్క అంటే నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు ఎక్స్పోర్ట్ చేయలేదు అనుకోండి అవి ఓన్లీ మొబైల్లోనే ఉండిపోతాయి అనమాట మొబైల్ ఉండిపోయినప్పుడు మీరు మొబైల్ ఎక్కడైనా మిస్ అయినా లేదంటే చెడిపోయినా కూడా ఆ యొక్క మొబైల్ నుంచి వేరే మొబైల్ లేక ఆ కాంట్రాక్ట్స్ అయితే రావు అందుకోసం చెప్పేసి నేను ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు ఎక్స్పోర్ట్ చేసి ఈ యొక్క ఈమెయిల్ ఐడిలో కానీ లేదంటే గూగుల్ డ్రైవ్లో కానీ సేవ్ చేసి పెట్టుకున్నట్లయితే సింపుల్గా మీ యొక్క కాంట్రాక్ట్స్ అనేది రికవర్ అయితే చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు కాంటాక్ట్స్ ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి అంటే కాంటాక్ట్స్ ఎలా సేవ్ చేసి పెట్టుకోవాలి భద్రంగా అనే దాని గురించి అయితే క్లియర్గా అర్థమైంది అనుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బిల్ సింబల్ యాక్టివేషన్ చేయండి ఈ వీడియోలో ఉన్న నా కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్